ఎవరన్నా సుప్రీం. అదే రేపు సుప్రీంకోర్టులో అది క్యాష్ మీద ఇది అవుతుందా బెయిల్ మీద ఇది అవుతుందా అనేటువంటి స్పష్టత లేదు కానీ, బట్ రేపైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ కాదు, ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంది కాబట్టి రేపు దానిపైన మరి ఎటువంటి తీర్పు రాబోతుంది అనేటువంటి చూడాలి. కానీ ఇన్ని రోజులు తర్వాత ఇప్పటికే ఆలస్యమైంది అంటే ఆ టైంలో కనుక దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వచ్చినట్లయితే కొంత అది ప్రభావవంతంగా ఉండేది. ఇప్పుడు 17A మీద మరి క్వాష్ చేసేటువంటి పరిస్థితి అయితే మరి ఉందా లేదా, లేదా ఓన్లీ బెయిల్ వరకే పరిమితం చేస్తారా అనేటువంటిది చూడాలి. అనిల్ ఉన్నట్లున్నారు. యా అనిల్, యా మరి అదే రేపు మరి చంద్రబాబు నాయుడు గారు రేపు మార్నింగ్ తిరుమల దర్శనం చేసుకొని రేపు సాయంత్రానికి ఇక విజయవాడ వచ్చి విజయవాడలో ఉంటారని సమాచారం. రేపు 2 రోజుల తర్వాత ఇక నా పూర్తిగా రాజకీయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనొచ్చని కూడా మొన్న ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకి ఆ రకమైనటువంటి అడుగులు వేస్తున్నారనేది సమాచారం. కానీ రాజకీయంగా రేపు 3వ తారీఖు వరకు, 3వ తారీఖు వరకు కొంత అంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటిది ఉంటుంది. రేపు 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇక మరింత దానికి స్పీడ్ పెరుగుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా విచిత్రం అనమాట. ఒక సర్వే వాళ్ళని లగడపాటి రాజగోపాల్ గారు నా దగ్గర సర్వే చేయలేదు, కానీ ఆయన సర్వే చేసినట్టుగా ఆయన దాని మీద ఒక ఇది వచ్చింది. ఇంకోరు సర్వే చేసినట్టు ఇంకోటి వచ్చింది. ఇట్లా ఎవరు అసలు ఏంటో ఆ సర్వేలు ఏందో ఆ గోళ ఏందో ఎవరికి అర్థమే కావట్లేదు. కిచెన్ సర్వేలు అంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అదే ఈ నేపథ్యంలో మరి క్వాష్ మీద మరి ఆల్రెడీ వాదనలు విన్నారు ఇటు ఇటు పక్కల కూడా 17A మీద, దాని మీద మరి రేపు తీర్పు వస్తుంది అనేది. ఓన్లీ ఫైబర్ నెట్ కేసులోనే యాంటిసిపేటరీ బెయిల్ మీదే ఉండొచ్చు అనేది మరి రేపు జరుగుతుందా లేదనేటువంటి దాంట్లో నాకు స్పష్టత లేదు. బట్ టేబుల్ అయితే అయింది, మరి లిస్ట్ అయింది. యా అనిల్, అనిల్ ఉన్నారు సార్. అనిల్ 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 యా అనిల్ వినిపిస్తుందా? 17A తీర్పు తర్వాతనే ఇది కూడా అంటే బెయిల్కి సంబంధించింది కూడా వాయిదాలు పడతాయి. ఇది కూడా వాయిదా పడింది ఎందుకంటే ఫైబర్ గ్రిడ్ కేసు కాబట్టి స్కిల్ కేసు తర్వాత మాత్రమే ఎందుకు వచ్చింది. స్కిల్ కేసు 17A మీద క్వాష్ మీద అది పెండింగ్ ఉంది కాబట్టి అది అయిన తర్వాతనే ఇది కూడా ఇచ్చేస్తాను. మహా అయితే రేపు వాయిదా వేస్తారు. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది క్వాష్ అవుతుందా లేదా బెయిల్ వస్తుందా దాన్ని బేస్ చేసుకొని మిగిలిన మొత్తం కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఉన్న తర్వాత మొత్తం ఓవరాల్గా చూస్తే అన్ని కేసులు ఆ కేసు గురించి పెండింగ్ నడుస్తూ ఉందన్నమాట. అది ఎందుకనో సుదీర్ఘకాలంగా నడిచింది. న్యాయమూర్తులకు కూడా అంతు చిక్కనటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోయినట్లుంది. అంటే ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్న దాని మీద సందిగ్ధత. ఇంకా న్యాయమూర్తులకే వారికే నిన్న తర్వాత కూడా ఇంకా సందిగ్ధత ఉంటే ఎట్లా? అనిల్, అనిల్ ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి రేపు మరి జనరల్గా వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే స్కిల్ కేసుకు సంబంధించిన దాంట్లోనే ముందు ఆర్డర్స్ వచ్చిన తర్వాత మిగిలిన కేసుల్లో డెసిషన్స్ ఉంటాయేమో, ఏంటి ఏమంటావు? ఖచ్చితంగా సార్, క్వాష్కు సంబంధించి స్కిల్ కేసు పైన ఆయన చంద్రబాబు మొదటి కేసు ఆయన పైన నమోదైనప్పుడు ఈ ఏదైతే ఉందో 17కి సంబంధించిన ఏ అప్లై చేయలేదంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారనేది చంద్రబాబు వాదన. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సిఐడి వ్యవహరించిందంటూ కూడా ఆయన ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అసలు ఈ 17 అప్లై విషయంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దీని మీద ఉన్న గత తీర్పులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటూ కూడా అటు సిఐడి తరఫున ఇటు చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ చాలా సుదీర్ఘ వాదనలు వినిపించారు. అయితే జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తామని చెప్పి న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది. రేపటికి ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావం అయితే టీడీపీ నేతల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు పైన అనేక కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, అన్నీ కూడా ఈ క్వాష్ పిటిషన్తో లింక్ చేసి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే స్కిల్ కేసులో ఆయనకి ఇప్పటికి బెయిల్ వచ్చింది, ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టుకి ఏపీసీఐడి వెళ్ళడం, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సమర్థిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు పిటిషన్కి మళ్ళీ సమయం ఇచ్చారు, కౌంటర్ పిటిషన్కి. అయితే ఇదంతా కూడా క్వాష్ పిటిషన్ పైన నిర్ణయం వచ్చిన తర్వాత మేము కేసును విచారిస్తామని చెప్పి
నిన్న బెంచ్ మీద కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే ఓవరాల్గా చంద్రబాబు పైన ఉన్న కేసులు అన్నిటిపైన ముందుకు వెళ్ళాలి అంటే ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి ఒక క్లారిటీ, న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారనేది వచ్చిన తర్వాతే మిగిలిన కేసులపైన పురోగతి కావచ్చు, లేదంటే ఆయనకి ఊరట లభించే అవకాశమా, లేదు మరి మళ్ళీ తిరిగి జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా అనేది ఒక తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తాత్కాలిక ఉపశమనం ద్వారా ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి తప్ప ఇతర అంశాల్లో ఆయన పాల్గొనొచ్చు, మాట్లాడొచ్చు అని కూడా న్యాయస్థానం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే ఉందో రేపు తిరుపతికి చంద్రబాబు బయలుదేరుతున్నారు. వాస్తవానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే తిరుపతి వెళ్తారని అందరూ భావించారు. కానీ ఆయన కొంత అనారోగ్యరీత్యా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వైద్య సేవలు కూడా తీసుకున్నారు, ఒక కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే రేపటి నుంచి ఇక ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తోంది. తిరుపతి వెళ్ళబోతున్నారు, తిరుపతి తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని, తర్వాత శ్రీశైలం, అదేవిధంగా సింహాచలం అప్పన్న, ఇట్లా దేవాలయాలన్నింటినీ సందర్శించిన తర్వాత రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించడానికి చంద్రబాబు అయితే సిద్ధమవుతా ఉన్నారు సార్. రైట్, అట్లాగే చంద్రబాబు పవన్ జోడీని ఎవరు కూడా అడ్డుకు